కర్నూలు జిల్లా గోనగండ్ల మండలంలోని లక్ష్మీపేట కాలనీలో జరిగిన తలారి బజారి హత్య కేసు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్, ఎమ్మిగనూరు రూరల్ సీఐ బిఎం మంజునాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. నిందితులు బోయ నాగరాజు, బోయ కుర్మి మునిస్వామి, బోయ వెంకటేష్, బోయ నరసింహలు అలియాస్ నల్లన్నలను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. గోనగండ్ల గ్రామంలో లక్ష్మీపేటలో కాపురముంటున్న బోయ తలారి బజారి మరియు ఉరుకుందమ్మ, ఆమె కూతురు అంజలి ఇంట్లో పడుకున్న సమయంలో ఈ నలుగురు వ్యక్తులు ఇంటి తలుపులు పగలగొట్టి వేట కొడవళ్లతో దాడి చేసి తలారి బోయ బజారిని చంపారని అన్నారు. అడ్డుకోపోయిన ఉరుకుందమ్మను కూడా కత్తులతో పొడిచారని బోయ ఉరుకుందమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోనగండ్ల పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేశారని తెలిపారు. రాత్రి 12 గంటలకు గోనగండ్ల గ్రామంలో ఈ బోయ తలారి బజారి అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు ఇంటి మీద దాడి చేసి అతన్ని గొడవలతో నరికి ఉరుకుందమ్మ అంటే ఉరుకుందమ్మ కత్తితో గాయపడి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఉరుకుందమ్మ కంప్లైంట్ గారికి ఫోన్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా ఈరోజు ఇందులో టౌన్ మైనార్టీ కాలనీలోనే మంచిగా ఉత్తప్ప కొట్టం కొట్టాలు బోయ నాగరాజు, బోయ స్వామి, బోయ నర్సింహ చేసుకున్నా వేసేసి తర్వాత మీరు ఆ ఉపయోగించినటువంటి గొడవలు మరియు కత్తిని ఆ తర్వాత వాడిన మోటార్ సైకిల్ రెండు మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది. దీంతో బాగా కృషి చేసిన మన ఎస్ఐల సిబ్బంది మరియు నెల్లూరు సిఐ గారిని ప్రత్యేకంగా సేవలు దీంతో ఆ రోజు బాగా గురకలు తిరిగి ఇమీడియట్గా కళ్ళకు ప్రయత్నం చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ పెట్టి అరెస్ట్.